సో భానుప్రకాష్కే అంటే ఇందులో చక్రం తిప్పాడు, భానుప్రకాష్కు నడిపించాడు, భానుప్రకాష్కి ఎందుకు టికెట్ వచ్చిందంటే ఏం చెప్పగలుగుతారు? ప్రజాబలం. సో అప్పటికి మీ అమ్మగారు ఎమ్మెల్సీ ఉన్నారు, అమ్మగారు కూడా ప్రజాబలం ఉన్న నేతనే, కానీ అమ్మగారు కాకుండా మీ తమ్ముడు గారు కూడా రాజకీయంగా మంచి ఏదన్నా కూడా వాయిస్ ఆఫ్ పీపుల్ ఈజ్ సుపీరియర్ ఇన్ డెమోక్రసీ. వారసత్వం అంటాం, కానీ ప్రజలు ఓట్లేకపోతే వారసత్వం లేదు, ఏమీ లేదు. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, 175 మంది ఎమ్మెల్యేలు వస్తారు ఒక ప్రతి ఒక అసెంబ్లీకి, న్యూ అసెంబ్లీ దీనికి. మీరు 175 మందిలో ఆల్మోస్ట్ సేమ్ గవర్నమెంట్ రిపీట్ అయితే 40-50% మంది ఎలక్టే గారు, అంటే సేమ్ గవర్నమెంట్. అదే కొత్త గవర్నమెంట్ వస్తే 70-80% ఎలక్ట్ గారు. అంటే స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా, అంటే ఎంతమంది వారసత్వం అనేది దాన్ని బట్టి మీరు, అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఈసారి గాలి భానుప్రకాష్ మనుషుల వాళ్ళ నుంచి వచ్చాడు కాబట్టి అని చెప్తున్నారు. సో ఓటు కూడా ఎలా వేశారు? గాలి ముద్దుకృష్ణ అని చూసే ఒకటేసారా, టీడీపీని చూసి ఒకటేసారా, భానుప్రకాష్ని చూసి ఒకటేసారు? ఖచ్చితంగా గాలి ముద్దుకృష్ణ కొడుకు భానుప్రకాష్ కింద ఒకటేసారు, ఎందుకంటే ఆయన మంచితనం, ఆయన నడుచుకున్న నడవడిక, ఆయన హుందాతనం, ఆయన అందుబాటుతనం, ఇవన్నీ కూడా నాలో చూస్తున్నా, అంటే నాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూశారని చెప్పట్లే, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముద్దుకృష్ణ నాయుడు కొడుకు ఇట్లా ఆయనలాగే ఉంటాడని చెప్పి ఒక నమ్మకంతో నా మీద వేశారు. నేను కూడా నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. కానీ నియోజకవర్గంలో చాలానే టఫ్ ఫైట్ ఉన్నట్టున్నది మీ నియోజకవర్గంలో. ఈ ఏమన్నా ఈ గ్యాప్లో ఏమైనా అనలైజ్ చేయగలిగారా? ఎలక్షన్ అనేది ఎప్పుడు టఫే కదండి, ఎవరికి గిఫ్ట్ ఏమివ్వం కదా. ఇప్పుడు ఎవరు ఎవరికి గిఫ్ట్ ఇవ్వరు, ఎవరు టూత్ అన్న అందరూ ఫైట్ చేస్తాము. గెలుపు అనేది ఒకరికే వస్తుంది. 175 మంది గెలుస్తారు, 350 మంది గెలవం కదా. అంటే ఏం చెప్పదలుచుకున్నారు, అంటే కన్ఫర్మ్గా గెలుస్తా అని చెప్పదలుచుకున్నారా, లేదంటే తినకపోయే ముందు రుచులు ఎందుకు? ఇప్పుడు 23వ తారీఖు, ఇప్పుడు నేను మీతో గట్టిగా మాట్లాడి నేను ఒపీనియన్, మీ ఓటు నేను మార్చగలిగింది ఏమి అయిపోయింది. అడ ఖచ్చితంగా గెలుస్తున్నాం, కానీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ మనకి 23వ తారీఖు తెలిసిపోతుంది. ప్రధానంగా మీ కుటుంబంలో గొడవలే రోజా గెలుపుకు కారణమవుతాయి అనేది మీ నియోజకవర్గంలో వాదన. అవును, గెలిస్తే కదా కారణం ఉండడానికి. మీకు అగానిస్ట్గానే మీ దగ్గర వాళ్ళు మీకు వ్యతిరేకంగా పనిచేశారు, ఆ ఓటే రోజాకు పడుతుంది అనేది మీ నియోజకవర్గంలో వినిపిస్తున్నట్టు మాట. సరే, ఇంక ఎండమావలు ఉంటాయి, అవి చూసి నీళ్ళు అనుకుంటే ఏం లాభం. సో టికెట్ విషయంలో మీకు 25 రోజుల ముందు, ఐ థింక్ 4 రోజుల ముందే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఈ గ్యాప్లో ఏ మేరకు ప్రజల్లో వెళ్ళగలిగారు, ఎలా వచ్చింది రెస్పాన్స్? తక్కువ గ్యాప్లో ఎలా మీరు? నేను గత 5 ఇయర్స్గా ప్రజల్లోనే ఉన్నా, త్రూతోనే ఉన్నా. కానీ గాలి భానుప్రకాష్కు టికెట్ కన్ఫర్మ్ అయితే అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు మనిషి ఇప్పుడు మీతో పరిచయం ఉంటే యాస్ ఎ క్యాండిడేట్ కింద అవసరం లేదు, యాస్ ఎ భానుప్రకాష్ కింద కూడా పరిచయం ఉన్నా మీకు పరిచయం ఉన్నట్టు లెక్క. అంత అప్పుడు దాకా కూడా ప్రజలతో అనుబంధం ఉంది, వాళ్ళు తిరుగుతున్నాము. నేను వాళ్ళు ఒకడి అన్నా కానీ సపరేట్ అని చెప్పలే అప్పుడు కూడా. అది 30 రోజుల్లో వాళ్ళు ఒకడని చెప్తే తప్పవుతుంది. నేను నా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉంటాను. నేనేం హైదరాబాద్ బేస్డ్ ఏం కాదు, నేను ఉండేది అక్కడ, వాళ్ళనే ఉంటా, వాళ్ళతోనే తిరుగుతా. కానీ ముఖ్యంగా మీ కుటుంబంలోనే, అంటే ఎవరికి వస్తావు టికెట్ తెలియనప్పుడు మీరు అంత తక్కువ గ్యాప్లో ప్రజల్లోకి ఎలా వెళ్ళగలిగారు? నేనేమంటున్నా 5 ఇయర్స్ తిరుగుతున్నా చెప్తున్నా, నేను నాట్ 30 డేస్, 30 డేస్ నేను 5 ఇయర్స్ తిరుగుతున్నాను కాబట్టి యాక్సెప్టెన్స్ వచ్చిందని చెప్తున్నా. బాబు గారు కూడా టికెట్ ఎందుకు ఇచ్చారంటే భాను అయితే గెలుస్తాడు, భాను కావాలని చెప్పారు కాబట్టి బాబు గారు కూడా ప్రజా అభిప్రాయం కాదనకుండా ఇచ్చారు. సో ఈ విషయంలో భానుప్రకాష్ చక్రం తిప్పాడనుకోవచ్చు టికెట్ కన్ఫర్మ్ విషయంలో? భానుప్రకాష్ తిప్పలేదు, ప్రజలు తిప్పారు. భానుప్రకాష్ జస్ట్ వన్ మ్యాన్, ఆయన ఏం చక్రం తిప్పాడు అది కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా ప్రజానాడిని చూసి ఇచ్చారు. సో మెయిన్గా ఈ తక్కువ గ్యాప్లో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనుకోవచ్చు అంటారు? ప్రజల ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ చాలా ఉన్నాయి. నాకు దేవుడు వరం ఇచ్చి, దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకోవడం ప్రయత్నం చేస్తా. ఆయన కూడా నాకు ఆయన ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావడానికి సహాయపడతాడని కోరుకుంటున్నా. ఎందుకంటే మా నాన్న పైన చూస్తూ ఉన్నారు, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటున్నాను. సో డబ్బు కూడా బాగానే ఖర్చు పెట్టినట్టున్నారు భానుప్రకాష్ ఎన్నికల. డబ్బు అనేది ఇప్పుడు జనరల్గా డబ్బు ఎవరు పెట్టరు, డబ్బు వాళ్ళు పెడతారు, మేము పెడతాం. సో అందరికంటే ఎక్కువ మీ నియోజకవర్గంలో మీరు ఎక్కువ పెట్టారు అనేది వినిపిస్తుంది అన్నమాట, అది అందులో నిజం ఉందా? నేను ఎక్కువ పెట్టాను అనుకోవట్లేదు, ఆమె ఎక్కువ పెట్టిందని ఆమె. ఇప్పుడు మేము అంతా కలిపి 25 లక్షలు, 23 లక్షలు పెట్టుంటాం, 18 లక్షలు అది యాజ్ పర్ లా వి స్పెంట్. సో మెయిన్గా ఈ డబ్బు విషయానికి వస్తే, అంటే ఏమైనా చెప్పదలుచుకున్నారా, అంటే డబ్బుతోటే గెలుస్తారని కానీ లేదంటే డబ్బు ప్రజల మనసులు చూడకుంటే? ఇప్పుడు మనం ఎందుకు ముఖ్యం ఆడుకోవడం, హ్యాపీగా మీరు పోయి అమ్మానితో తీసుకోండి ఇంటర్వ్యూ. రైట్. మెయిన్గా మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత, మీ తండ్రి గారి విషయానికి వస్తే, తండ్రి గారు చనిపోయిన తర్వాతనే అసలు నగరి టీడీపీలో సందిగ్ధత నెలకొంది. కానీ
తండ్రి గారు చనిపోయిన దానికంటే మీ గొడవలే ఎక్కువగా హైలైట్ అయ్యాయి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు టీడీపీ? ఇప్పుడు అంత సింపుల్గా తీసేయకండి, ఎందుకంటే ఆయన చిన్న లీడర్ కాదు. మీరు అంత అంత పెద్ద లీడర్ని మీరు చాలా లేదు 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 చాలా తప్పది, ఎందుకంటే ఆ పర్సన్ అంత చిన్నగా చేయకండి. మీకు ఏదో ఈవెన్ టు కోట్ ఇట్ ఇన్ ద వే యూ కోటెడ్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే మీరు మా గొడవల గురించి ప్రస్తావించండి, ఒకటే సెంటెన్స్లో ఆయన తీసుకొచ్చి పెట్టి ఆయన చిన్నగా చేయ. మేము చిన్నగా చేయట్లేదు అక్కడ తప్పది, కానీ ఆ గొడవలే హైలైట్ అయ్యాయి, ఆ విషయం తగ్గిందనేది వాదన. ఆ గొడవలేం హైలైట్ కాలే, ఎందుకంటే ఇప్పుడు నేను బాగున్నానంటే మీకు టీవీలో వేస్తారా? నా మూతి వంకరంటే మీరు ఇమీడియట్గా వేస్తారు ఫ్లాష్ న్యూస్ లాగా, అంతే అది. మీరు మీకు ఏం చూస్తారు? వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు యూ ఈస్ బ్యాడ్ న్యూస్. సో ఓకే, యంగ్స్టర్గా మీరు గెలిస్తే నెక్స్ట్ అంటే ఏం మారుద్దాం అనుకుంటున్నారు, నగరిని ఎలా మారుద్దాం అనుకుంటున్నారు, అభివృద్ధిలో కానీ లేదంటే పార్టీ పరంగా? ఖచ్చితంగా వాటర్ సమస్య ఒకటి ప్రధానంగా ఇప్పుడు వెంటాడుతూ ఉంది, దాన్ని ఖచ్చితంగా ఏదో విధంగా దాన్ని ట్యాకిల్ చేసి దానికి పరిష్కార మార్గం చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. అలాగే ఎక్కువ మంది డిపెండ్ అయిన ఈ చేనేత కార్మికులు కూడా ఏదో ఒక అంటే వాళ్ళని ఇప్పుడు ఏంటంటే చైనాతో బంగ్లాదేశ్తో కంపీట్ చేస్తూ వెనకబడిపోయారు వాళ్ళ గవర్నమెంట్ నుంచి రాయితీలు కానీ ప్రోత్సాహాలు కానీ ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర అంత మారాలు లేవు. ఇక్కడ మనం ఎంతసేపు బాయిలో కప్పల్లా ఇక్కడే చూస్తున్నాం, కానీ వీఆర్ నాట్ లుకింగ్ బియాండ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ చైనా ఆర్ బంగ్లాదేశ్. ఇది గ్లోబల్ మార్కెట్ అయిపోయింది. అండ్ వస్త్రం అనేది ఇట్స్ ఎ గ్లోబల్ ప్రోడక్ట్, నాట్ లోకల్ ప్రోడక్ట్. కూరగాయలాగా మంది ఇక్కడిక్కడ కాదు అది. దానికి కూడా ఏదైనా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఒకటి చేయాలి. యాజ్ అన్ ఎమ్మెల్యే అది బియాండ్ అంటే ఇట్ ఈస్ ఎ హై టార్గెట్, ఎందుకంటే దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో చేయాల్సిన డిసిషన్స్ చాలా ఉన్నాయి. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ అచీవ్, ఎందుకంటే ఎమ్మెల్యే అనేది ఇస్ జస్ట్ వన్ ఒక మెట్ అది. ప్రయత్నం అయితే చేస్తాం. రాజకీయ పరంగా కావచ్చు, మీ నాన్నగారి విషయంలో అంటే ఎంత నిజాయితీగా బతకాడు అనేది అందరికీ తెలుసు. సో ఆ మీ నియోజకవర్గంలో గాలి ముద్దు కృష్ణమనాయుడు గారి లోటును భానుప్రకాష్ గారు భర్తీ చేయగలుగుతారా? ఆయన షూస్ని భర్తీ చేయడం అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఆయన్ని లోటు భర్తీ చేయడం అనేది నా జీవితంలో నేను చేయగలుగుతాను అనుకోవడంలే. ఆయన అంటే బేసిక్గా స్వతహాగా జెన్యున్గా చాలా మంచోడు. అంటే మీకు అంతకన్నా రైషియస్ మ్యాన్ మీకు కనపడడం కనపడ్డు. ఇది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కడు బాగుండాలి అన్న దృక్పథంతో ఆయన ఎప్పుడు పోతాడు. పాలిటిక్స్ అంటారా, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా అభ్యర్థి ప్రత్యర్థి ఎప్పుడు ఉంటాం. అది రాజకీయ ఇదే కానీ ఆయనకి పర్సనల్ రైవల్స్ కూడా ఏం లేవు. ఆయనకి ఇప్పుడు ఆయనకి పార్టీకి సంబంధం లేకుండా కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. ఇవాళ వైకాపాలో కూడా అభిమానులు ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, అట్లా అన్ని విధాలు ఉన్నారు.